ఈరోజు మన అమ్మకి ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం. అలాంటి ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు మన షోకి వాళ్ళ అమ్మతో రాబోతున్నారు అన్నమాట. షీఈస్ నాన్న దన్ ప్రేమలత చిన్నో. ఇద్దరు సిస్టర్స్ వచ్చారా, అమ్మ వచ్చిందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అసలుకి. చిన్ను, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అమ్మకి ప్రేమతో షోకి అమ్మని తీసుకొని వచ్చావు, ఎలా అనిపిస్తుంది? ఎక్కువ మమ్మీ మీ ఇంటర్వ్యూస్ చూసేది, అడిగింది ఒక 2-3 times కూడా అడిగారు. ఇక్కడ నుంచి రాలేదా నీకు? లేదమ్మా, ఇంకా ఒకవేళ వస్తే వెళ్దాంలే అని చెప్పాను. సో మీరు ఆన్ టైం నాకు ఒకసారి మెసేజ్ చేస్తే అన్న చేశారమ్మా అని చెప్తే అవునవునా వెళ్దాం. ఓకే, సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి నేను తెలుసు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో నేను అయితే అందరికి తెలుసు. కాబట్టి అట్లయితే మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మకి ప్రేమతో నాన్న ప్రేమతో షో రావాలి. మాకు చిన్న గురించి అందరికి చాలా తెలుసు, బట్ ఏం చెప్తారా అంటే, నాకు అమ్మ లేదు, అమ్మ చనిపోయింది, తిని ఇప్పుడు నాకు ఒక అమ్మలా చూసుకుంటుంది. ఎలా ఉంటుంది అమ్మతో బాండింగ్ మీకు చిన్న? ఇంట్లో ఎక్కువ ప్రేమ కంటే మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ, టామ్ అండ్ జెర్రీ లాగా. చిన్నప్పటి నుంచి అంతేనండి, వీళ్ళిద్దరు గొడవ పడితే వీళ్ళిద్దరికి నేను కొట్టలేక నేను కొట్టుకునే. దేంతో కొట్టుకుంటారండి? అంటే ఏమైనా వస్తువులన్నీ ఇలా ఇష్టస్తుంది, అక్కడికి మేము ఆగిపోతాం. ఇక మమ్మీకి అయింది, దెబ్బ తగ్గింది మమ్మీకి, ఇంకా వాళ్ళిద్దరు కామ్ అయిపోతారు. ఇంకా అమ్మకు ప్రేమతో స్పెషల్ అమ్మ వచ్చింది. అంత బలమైన కాన్ఫిడెంట్ ఏంట్రా నీకు, నేను గట్టిగా కొట్టగలను, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వగలను అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి నీకు ఇన్స్పైర్ అయ్యావా? బట్ సొసైటీలో ఇంత మార్పు వస్తున్నా కానీ చిన్న, ఆడపిల్లల్ని భారంగా ఫీల్ అయ్యే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అమ్మాయిల్ని అంగట్లో అమ్మేస్తున్నారు, అమ్మాయిలు పుడుతున్నారంటే అబార్షన్స్ చేయించుకుంటున్నారు. బట్ అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది మీలాంటి కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు అనిపిస్తుంటది చాలా మందికి. నీకు ఏమనిపించింది రా, ఏమైనా చేంజ్ అనిపించిందా, లేకపోతే ఇంకా స్టిల్ అలానే ఉందా? స్టిల్ అలానే ఉంది. పల్లెటూర్లో ఎక్కడైనా వెళ్తే 18 ఇయర్స్ అయిందా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, దానికి ఎందుకు ఇవన్నీ అని అన్న వాళ్ళు నా ముందే అన్నారు. కొడుకులు ఇవాళ వాళ్ళు బెట్టింగ్లు చేసుకుంటే ఎంత మంది నాశనం అవుతున్నారు. కడుపులో పుట్టింది కదా, అంత అబ్బాయికి ఒక రకంగా అమ్మాయికి ఒక రకంగా ఎందుకు చూస్తున్నారు అని చాలా ఫైట్ చేశాను నేను. ఇంకా చేంజ్ అవ్వలేదన్న. చిన్న వీడియోస్ అండ్ రీల్స్ చాలా మంది ఫాలో అయి ఉంటారు, అండ్ టైం దొరకకు ఫాలో అవ్వని వాళ్ళు ఈ అమ్మాయి అని అనుకునే వాళ్ళకి కొన్ని రీల్స్ ఇక్కడ ప్లే చేస్తాం అన్నమాట. శుభు, ఎలా ఉంటుంది రా అంత బాండింగ్? అది నా బొట్టు బాగా పెట్టేదాన్ని ఆ దేవుడు, అది చూసే ముందు ఓర్చలేడేమో. మైండ్లో ఏం రన్ అయింది నాన్న ఫస్ట్? నాన్న లేరు, నేనే ఈ పొజిషన్ తీసుకోవాలి ఇప్పుడు, భయం అనిపించిందా, బాధ్యత అనిపించిందా, ఎలా అయినా కానీ నేను చేయగలను, ముందుకు నడిపించగలను అనిపించిందా? తలుకోరి కూడా నేను పెడతానన్నా ఎవరు నన్ను పెట్టినివ్వలేదు, అక్కడ అమ్మాయిగా పెట్టద్దు అది ఇది అన్నారు, ఇప్పుడు పెట్టినందుకు మాట్లాడుతున్నారు. ఎ
ఏదో అందరికి చేస్తున్నాను కాబట్టి ఏదో చెప్తాను కదా, కానీ మేము చాలా మందికి చేశాను సుమన్ టీవీ ద్వారా, నేను కూడా పర్సనల్ గా చేశాను కాబట్టి. నిజంగా ఫైనాన్షియల్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక కాల్ చేయండి, నా సైడ్ నుంచి ఏదవుతుందో నేను మీకు చేయగలను. నీకు ఇద్దరు అమ్మాయిలాంటి నన్ను కొడుకులాగా ఫీల్ అవ్వు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.